చాడగారు, గోవర్ధన్ గారు, సాంబశివరావు గారు, అన్వేష్ గారు, మల్లు రవి గారు, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగాలి అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా పౌరుడికి ఏ అన్యాయం జరిగినా రక్షించాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఓటు వేయించుకోవడం, కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం, పెన్షన్లు ఇవ్వడం, రూపాయి కేజీ బియ్యం ఇవ్వడం, ఇదే కాదు ప్రభుత్వం అంటే. తన దేశ పౌరుల యొక్క ధన ప్రాణ మానాల రక్షణ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక పౌరుణ్ణి ఆర్థికంగా నష్టపెడితే, తన ఆస్తిని కాజేస్తే అడ్డుకునే చట్టం ఉంది. దౌర్జన్యం చేస్తే, దాడి చేస్తే, హత్య చేస్తే అడ్డుకునే చట్టం ఉంది. దాడి చేస్తేనే, దొంగతనం చేస్తేనే కాదు, మోసం చేస్తే కూడా అడ్డుకునే చట్టాలు ఉన్నాయి రాజ్యాంగాల్లో. ఇప్పుడు ఇది మోసం. కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. ఒక రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుంది అనుకుంటే ఎవరైనా ఆశపడతారు. ప్రత్యేకించి మనలాంటి దేశంలో అనేక బాధలు, ఆర్థిక కష్టాలు ఉన్నాయి కాబట్టి స్పీడ్గా షార్ట్కట్లో కాస్త డబ్బు సంపాదించుకోవాలనే కోరికలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఈ కోరికలు అలా ఉండడం తప్ప ఉప్ప అనే సంగతి పక్కన పెడితే, అట్లాంటి కోరికతో ఆశతో మోసపోతే దాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ మేరకు చట్టాలు ఉన్నాయి, లేదా చట్టాలు లోపాలు ఉన్నాయనుకుంటే మన పెద్దలు చెప్పినట్టుగా దాన్ని సరిచేయాలి. అవసరమైన చట్టాలని కఠినంగా రూపొందించాలి. అది జరగడం లేదు, ఇది జరగాలి. ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్లో నష్టపరిహారాలు ఇచ్చారు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నష్టపరిహారం రావాలని, తమ డిపాజిట్ సొమ్ము యథాతథంగా అప్పచెప్పాలని అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న ఈ పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తోంది. మా మద్దతు అంటే అందరికి తెలుసు, మాటల్లోనే మాత్రమే ఉండదు. మీరు చేసే ప్రతి పోరాటంలో భుజం భుజం కలిపి మీతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ముందు నడవడానికి, అది వచ్చే లాఠీ దెబ్బకైనా తుపాకీ తూటాకైనా సిద్ధపడడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మనం పోరాటం చేయడం, మల్లరావు గారు చెప్పినట్టుగా గవర్నర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం, అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మెమరాండం ఇవ్వడం, ఇవన్నీ చేయొచ్చు. మన మిత్రులు చెప్పినట్టుగా ఈ మెమరాండాలు ఇచ్చే కార్యక్రమం తహసీల్దార్ నుంచి కేసీఆర్ దాకా, కేటీఆర్ దాకా అందరికీ చేశారు, గవర్నర్కి ఇవ్వలేదేమో, అది కూడా ఇద్దాం. కానీ ఈ మెమరాండాలతోటే పరిష్కారం అవుతుందని అనుకోవట్లేదు, అది భ్రమ. ఇవ్వాలి, తప్పదు, మనం వాళ్ళకి తెలియజేయాలి. అడగందే అమ్మాయిన పెట్టదన్నట్టుగా మాకెవడు చెప్పాడు అంటాడు రేపు ఎవడన్న, అందుకని మీకు కూడా చెప్పాం అని చెప్పడానికైనా ఉండాలి. అది ఇద్దాం, కానీ దాంతో పరిష్కారం కాదు. సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతున్నాయి అనేది మన అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చింది అన్నారు, ఎందుకు వచ్చింది? పోరాటాలు చేస్తే వచ్చింది. పోరాటాల్లో కూడా వీధుల్లో చేసే ధర్నాలు మాత్రమే కాదు, ఒక దశలో ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే, ఎన్నాళ్ళు ఇవ్వకపోయినా సరే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవు, ఇక ఇస్తేనే మళ్ళీ రాజకీయంగా ఉండాల్సి వస్తుందనే పరిస్థితి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. నేను అనుకోవడం ఇప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షల కుటుంబాలు మనకు దూరం అయితేనే భయం గవర్నమెంట్కి రావాలి. అప్పుడు ఇది పరిష్కారం. 5 లక్షల కుటుంబాలు నాకు దూరం అయితే అనుకుంటే ఈ రాజకీయ నాయకుడు గారు, ప్రభుత్వం కూడా దిగొస్తుంది. ఈ మధ్య కొన్ని పోరాటాలు చేసాం రవి గారు తెలుసు, పోడు భూముల పోరాటం. పోడు భూముల సమస్యల గురించి 7 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. వాస్తవంగా 2006లో కేంద్ర పార్లమెంట్లో చట్టం వచ్చింది. 2006 డిసెంబర్ 13 దాకా అంతకుముందు ఉన్న ఆ భూమిలో సాగున్న ప్రతి కుటుంబానికి పట్టా ఇవ్వాలనేది చట్టం, కేంద్ర చట్టం, స్పష్టంగా ఉన్న చట్టం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరం పట్టా ఇవ్వలేదు. ఇవ్వకపోగా 1 లక్ష ఎకరాల భూములు ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశాడు.
పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు అక్రమ కేసులు పంటలు ధ్వంసం చేయడం ట్రాక్టర్లు తీసుకుపోవడం చిన్న పిల్లలతో సహా కేసులు పెట్టడం ఎంత దారుణాలు చేశారు అట్లాంటి సీఎం నిండ అసెంబ్లీలో నేనే పట్టాలు ఇస్తాను స్వయంగా అని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది అంత మొండోడు కేసీఆర్ మెడలు కూడా ఉంచినటువంటి పోరాటం కింద జరిగింది అందుకోసం వచ్చింది మొత్తం పోడు రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా చీమ కదలకుండా బంద్ చేశారు రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మొత్తం బంద్ అయినాయి అట్లాంటి చైతన్యం ట్రైబల్లో గిరిజనుల్లో వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలన్నింటిలో టీఆర్ఎస్ ఖాతా ఖాళీ అయిపోతుంది ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇస్తా అన్నాడు మళ్ళీ పట్ట ఎందుకు ఇస్తా అన్నాడు జాలితో కాదు దయతో కాదు భయంతో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ట్రైబల్ ఏరియాలో ఇంకా ఓటు పుట్టదు నాకు అనే భయంతో దారికి వచ్చాడు నేనంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా అగ్రిగోల్డ్ బాధ్యతలు కొంతమంది 50 మంది 100 మంది ధర్నా చేయడం ఇది చేద్దాం కానీ ఇది పరిష్కారం కాదు ఇది ఒకటే సరిపోదు ఆయన మీద ఒత్తిడికి 5 లక్షల కుటుంబాలు కూడా కదలాలంటే నేను అనుకోవడం మీరు రాసిన పేపర్లో ఉన్న సారాంశాన్ని బట్టి ఒక వైరుధ్యం ముందు పరిష్కారం కావాలి ఏమిటో వైరుధ్యం 350 మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళల్లో కొంతమంది ఏజెంట్లు ఈ డిపాజిటర్ల ఒత్తిడి వల్ల కూడా చనిపోయారనేది ఉంది అంతే కదా ఎందుకైనా జరిగింది ఇది మీరు కొంచెం ఆలోచించుకోవాలి డిపాజిటర్లు ఏజెంట్ల మీద ఒత్తిడి చేస్తున్నారంటే ఈ ఏజెంట్ నన్ను మోసం చేశాడు అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంది నా దగ్గర వచ్చి డబ్బు అడిగింది వీడు వాడు ఎవడో పైన ఉన్నాడు ఎవడో తెలియదు నాకు ఈమె నాకు తెలుసు నా క్షేమం కోరుతుంది అనుకున్నాను నా స్నేహితుడు లేదా బంధువు కాబట్టి ఈమెకు నమ్మి డబ్బు ఇచ్చాను ఈమె అక్కడ కట్టిందో లేదో అందుకని మీ మీద ఒత్తిడి చేస్తున్నారు ఈ వైరుధ్యం ఉంటే 5 లక్షల మంది మనం పోగేయలేం ఎందుకంటే ఏజెంట్లు ఇందులో తక్కువ నా అంచనా ప్రకారం డిపాజిటర్లు ఎక్కువ 100,000 మంది ఈ 100,000 మంది మనం వెనక రావాలంటే ఈ ఏజెంట్లే మోసం చేశారనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటే ఏకత రాదు కాబట్టి ముందు డిపాజిట్లకు ఒక చైతన్యం కలగాలి ఏజెంటు మోసపోయాడు డిపాజిటర్ మోసపోయాడు కాకపోతే ఆ వసూలు చేసే సందర్భంలో తినడానికి ఉండడానికో కొంత జీతమో లేదా కమిషనో ఏజెంట్కి రావచ్చు అది ఖర్చు అయిపోవచ్చు మీకు అంతే తప్ప మొత్తం వాళ్ళు కట్టిన డిపాజిట్ అంతా అక్కడే డిపాజిట్ అయిందిగా మీరే మోసం చేయలేదు కదా మీరు 1 రూపాయి తినలేదు కదా మీ జీతమో కమిషనో తప్ప అట్లాంటప్పుడు ఈ వాస్తవాన్ని వాళ్ళకి అర్థం చేయించి మీరు మేము ఘర్షణ పడితే ఈ సమస్య పరిష్కారం కాదు అట్లా కాకుండా మీరు మేము ఐక్యమైతే మాత్రం ప్రభుత్వం మీద ఐక్యంగా ఒత్తిడి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మెడలు ఉంచగలుగుతాం అనే ఒక విశ్వాసాన్ని వాళ్ళు కలిగించాలి అది మీరే చెబితే మీ మోసం చేయలేదు మిమ్మల్ని అని మీరు చెప్తే మీరే చేశారని వాళ్ళు అంటారు అందుకు మా బోటి వాళ్ళు పనికొస్తారు ఎప్పుడన్నా వాళ్ళది మీది అంతా కలిపి మీటింగ్ చేస్తే మీరు ఒకళ్ళకి ఒకళ్ళు ఘర్షణ పడటం కాదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒత్తిడి చేసుకోవడం కాదు ఆవేదంతో ఆత్మహత్య చేసుకోవడం కాదు అందరం ఐక్యంగా ఉంటే 100,000 మంది సమీకరిస్తే ఆ సంఖ్య మన బలం ఆ సంఖ్య వీధిలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రకమైన కృషి గ్రౌండ్ లెవెల్లో జరగాలి జరిగిందా లేదా ఇప్పటికి అట్లాంటి మీటింగ్ జరగలేదు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాయి ఇదంతా కాబట్టి మీరు తహసీల్దార్ మెమరాండం ఇచ్చారు ఇద్దాం మెమరాండం కానీ ఆ తహసీల్ పరిధిలో మండల పరిధిలో ఎంతమంది డిపాజిట్లు ఉన్నారో అంతమంది మీటింగ్ చేయాలి మొత్తం అందరినీ పిలవాలి ఇంటింటికి తిరిగి ఒక చోట పోగేసి విషయాలన్నీ అర్థమయ్యేట్టుగా చెప్పి మనం గట్టిగా ఒత్తిడి చేయగలిగితే ఖచ్చితంగా సాధించగలుగుతాం కాబట్టి ఆ మండల స్థాయిలో ఒక కమిటీ అగ్రిగోల్డ్ బాధ్యతల కమిటీనో పోరాట కమిటీనో ఒకటి మండలంలో వేసుకొని దాన్ని జిల్లాలో వేసుకొని ఈ మొత్తం కార్యక్రమాలు ఒక్కసారి ఇక్కడి నుంచి పిలిపిచ్చామంటే అన్ని మండలాల్లో నిరసన అంటే నిరసన జరగాలి రోడ్డు రాస్తారుకుంటే రాస్తారోక జరగాలి లేదు టీఆర్ఎస్ నాయకులు మంత్రి ఎవరిని వస్తున్నారు గ్రామాల్లో కంటే అగ్రిగోల్డ్ బ్యానర్లు వేసుకొని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి ఇక వాళ్ళకి ఎక్కడికి పోయినా సరే ఈ తలనొప్పి ఉండాలి మన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఉద్యమం చేశాం అప్పుడేంటి టీఆర్ఎస్ ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు గ్రామాల్లో పోవాలన్నా సరే వామపక్షాల కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కార్లకు అడ్డంగా పడుకునేవాడు విపరీతంగా దెబ్బలు కొట్టేవాడు ఎంతమందిని కొడతారు ఒకళ్ళని కొడతారు ఇద్దరు కొడతారు 50 మంది కొడతారు 1000 మంది వచ్చి అడ్డం పడుతుంటే పడుకుంటుంటే ఎంతమంది కొడతారు కర్రలు ఇరిగి లాఠీలు ఇరిగి తుపాకీ తూటాల్లో బషీర్బాగులో 3 చచ్చిపోయారు మనందరికీ తెలుసు కానీ ఆ దెబ్బకి 10 ఏళ్ళు ఎలక్ట్రిసిటీలో 1 రూపాయి పెంచడానికి ప్రభుత్వాలు గడగడలాడిపోయినాయి అది అలాంటి ఐక్యత మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ కృషి చేయడానికి మేము
మీరు చొరవ చేస్తే సంఘం తరఫున బాధితులు ఏజెంట్లు ప్రతి మండలంలో ఉన్న సిపిఎం కార్యకర్తలందరికీ ఇక్కడ సపోర్ట్ చేయడమే కాదు ప్రతి మండలంలో వాళ్ళని పోగేయడానికి సిపిఎం కార్యకర్తల్ని పురిగొల్పి వాళ్ళని మీకు అండగా చేసేట్టుగా చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. ఈ రకమైన కృషి చేస్తే ఇతర ప్రాంతాల్లో ఎట్లయితే నష్టపరిహారాలు సాధించగలిగి ఇక్కడ సాధించే అవకాశం ఉంది. ఇట్లాంటి ఆలోచన చేసి భవిష్యత్తులో ఉద్యమాన్ని నిర్మించడానికి మీరందరూ గట్టి నిర్ధారణతో ముందుకు రావాలి. తప్పకుండా మేము అంటూ ఉంటామని తెలియజేస్తూ చాలా నమస్కారం.